క్యూన్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావలెను. సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. ఆదరణ లేదు, తిండి లేదు, కుక్కల్లో క్రూరత్వానికి ఇదే కారణం. పెటా ఇండియా ఎక్స్పర్ట్ నివేదికలో వెల్లడి. మనుషుల ప్రవర్తన కూడా ఓ కారణమే. దూరంగా తరిమి కొడుతుండడంతో శునకాల్లో ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉంది. చెత్త కుండీలోనూ తిండి దొరకని పరిస్థితి. ఆకలి వల్లే మనుషులపై దాడులు, వెహికల్స్ వెంట పరుగులు, కరోనా టైంలో స్టెరిలైజేషన్ లేక పెరిగిన సంఖ్య. రాష్ట్రంలో నిరుడు లక్ష దాటిన కుక్క కాట్లు. మనుషులతో ఫ్రెండ్లీగా ఉండే స్వభావం కలిగిన కుక్కలు ఎందుకు ఈ మధ్య చాలా క్రూరంగా ప్రవర్తిస్తున్నాయి? చాలా చోట్ల చిన్నారుల మీద ఎందుకు దాడులు చేస్తున్నాయి? రోడ్డుపై టూ వీలర్ మీద వెళ్లే వాళ్ళని ఎందుకు వెంటాడుతున్నాయి? అసలు కుక్కల ప్రవర్తనలో ఈ మార్పులు రావడానికి కారణాలు ఏంటని పెటా ఇండియా ఇతర ఎక్స్పర్ట్స్ ఇటీవల పరిశోధిస్తే విస్తుపోయే విషయాలు వెల్లడాయి. మనుషుల ప్రవర్తనలో మార్పులతోటే మనిషి మారిందట, కుక్క మారలే. మనిషే మారి క్రూరంగా తయారై కటే అని ఆందాకి ఎలగొట్టి వస్తుందట. అది ఫ్రస్ట్రేషన్ గురవుతుందట. కుక్కలను కొట్టి దాన్ని వేధించి ఇబ్బంది పెట్టి తిండి విషయంలో కూడా దొరకలేదట. గతంలో మాదిరిగా కుక్కలకు బయట ఎక్కడా తిండి దొరకడం లేదు. మనుషుల నుంచి కూడా కనీస ఆధారణ కరువు అవ్వడం, పైగా కుక్కలు కనిపిస్తే తరిమి కొట్టడం లాంటి చర్యలతో అవి ఫ్రస్ట్రేషన్ గురవుతున్నట్టుగా గుర్తించారు. ఇప్పుడు ఒకప్పుడు మంచి ఎప్పుడో ఒకసారి దావత్ ఉంటుండే కుక్కలకు, ఎవరింటికన్నా పెంజోగి ఇల్లే అయితే ఆ శతకుని కాడ బొక్కలో గిక్కలనవలు కూడా అవి ఉండేది. ఇవాళ ఇళ్లల్లో పెళ్లి చేస్తలేరు, అంత ఫంక్షన్ హాల్లల్లా మళ్ళీ ప్లేట్ భోజనం కూసుంటే కుక్క కన్నా దొరకని నిలబడి తినడా, దానికి అందది. ఇక ఆ ఫంక్షన్ హాళ్లకు దాన్ని రానియ్యరు, దానికి తిండి సకా దొరకది. ఎనకట కుక్కలకు ఇంత తింటే సలిపు ఉంటే కుక్కలకు వేస్తే తినేది. అమ్మా కుక్కలను నిజంగా వాస్తవానికి కుక్కలు కొంతవరకు చాలా ఇంటికి విశ్వాసంతో ఉంటాయి. నేను ఎవరిదో విన్నా ఒక ఆడియో, నీ దగ్గర పైసలుంటే సోపతిగాలు ఉంటారు, బంధువులు ఉంటారు, ఆత్మీయులు ఉంటారు, అందరు ఉంటారు. నీ దగ్గర పైసలు ఉన్నా లేకపోయినా నీతోనే ఉండేది కుక్క, నీతోనే ఉంటుంది అది. నువ్వు రోడ్డు మీద బిచ్చమడుకున్నా నీ పక్కకే కూర్చుంటుంది అది. అవు అంత విశ్వాసం గలది కుక్క. ఆ కుక్కలు ఇవాళ ఫ్రస్ట్రేషన్ గురవుతూ ఉన్నాయి. వాస్తవానికి కుక్కల్ని చాలామంది పెంచుకున్నారు, మాకు కూడా కుక్క ఉంటుండే, పాపం అది ముసలిదై చనిపోయింది. ఇక తర్వాత ఆ చనిపోయిన తర్వాత బాధకి ఇక మళ్ళీ పెంచుకోవద్దురా అనేటువంటి పరిస్థితి. అంటే కుక్క ఇంటికి పోతే, నేను ఎప్పుడన్నా మా ఊరికి పోతే కుక్క అది ఇట్లా ఇట్లా వచ్చి ఇంటి ఇట్లా పట్టుకునేది, అది ఆ బురదకాలు పెట్టి ఇట్లే ఇట్లే పెట్టేది. దానికి తెలియదు కదా, దానికి మా దోస్తు వచ్చిండు, యజమాని వచ్చిండు అని చూసుకుంటుంది అన్నట్టు. ఇవాళ కుక్కలకు వీలైతే కొంచెం అన్నం పెట్టరు, దానికి వీలైతే కొంత ఇప్పుడు ఎట్లాగో జొమాటోలు గిమాటోలు ఉన్నాయి, అవేమి ఇంత దినకాడి పడేయకుండా కుక్కలకు పెట్టుర్రి, అవి కూడా తినని. సో ప్రతి భూమి మీద ప్రతి జీవికి బతికేటువంటి హక్కు ఉంటుంది. సో వాటి కుక్కలు ఎప్పుడు కూడా ఏది రేపటి అన్నం కోసం ఆలోచన చేయాలి, ఇప్పుడు ఈ పూట కోసం. మనమే మనుషులకే ఉంటుంది అన్నట్టు, రేపెట్లా, రేపు మనముడు మనమరాలు పుడితే వాడు ఎట బతకాలి మనకు? ఇంకా ఏ బాధ లేదు దానికి, దానికి ఏ బాధ లేదు, ఏ ఆపద లేదు. ఇవాళ మందం ఉంటే చాలది కుక్క. అదే కుక్క ఇప్పుడు చాలా మందిని కరుస్తూ ఉన్నాయి, కానీ చాలా మందిని రక్షించిన కుక్కలు ఉన్నాయి, చాలా మందిని రక్షించిన కుక్కలు ఉన్నాయి. ఇంట్లో ఒక చిన్న పిల్లగాని కనుక కుక్కను అటాచ్ చేస్తే ఆ పిల్లగాని తెరువు ఎవ్వరిని రానియదు, ఇంకో కుక్క వచ్చినా ఆ కుక్కను కథం చేస్తుంది. అంటే అట్లా కుక్కలతోటి ఉండే. వాస్తవానికి మనిషికి మొదటి స్నేహితులు జంతువుల రూపంలో అయిందంటే ఒక కుక్కనే, కుక్కనే అయింది. సరే కుక్క కుక్కల పరిస్థితి కొద్దిగా ఇప్పుడు దారుణంగా తయారైపోయిందిలే, కానీ సో కుక్కలను చంపడం కంటే కూడా మనసు మారాల్సింది మనుషులే అనేది ఈ వార్త ద్వారా మనం అర్థమవుతా ఉంది. మనం మారాలి, ఆ తర్వాత కుక్కలు వాటి పెరుగుతున్నాయి, కుటుంబ నియంత్రణ చెప్పాలి, ఆ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించాలి. అట్లా అవి అది ఒక్కటి కానీ అదే ఐదారు ఏడు అయిన దాక్కుంటాయి, నడుస్తూనే ఉంటుంది. ఇక మళ్ళీ ఆ కుక్క కూడా, కుక్కలు ఎప్పుడు నడిచిపోవు చూడరు, ఇట్లా 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 ఉరుక్కుంటూ పోతూనే ఉంటాయి, ఎప్పుడు నడిచిపోవు కుక్కలు. అయితే కుక్క ఎప్పుడు, కుక్క మెల్లగా మన వైపు చూసింది అనుకో, మన కుక్క కాళ్ళలోకి కళ్ళు పెట్టి చూడకూడదు, అయ్యో కుక్కకు కోతికి కూడా వాటికి కోపం వస్తాయి. సరే కుక్కలను కాపాడండి. క్యూన్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావలెను. సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.